ఈ సాధన ఎందుకంటే శరీరం నువ్వు కాదని, శరీరం నువ్వు కాదని నీకు తెలుస్తుంది. ఏదైతే ప్రారంభం అనిపిస్తుందో అది నువ్వు కాదన్న సంగతి నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు దాని ప్రారంభం ఎలా ఉన్నావు అంటే మీకు పెయిన్ కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ప్రారంభాన్ని బట్టి దేహం యాక్ట్ చేసేస్తుంది, యాక్ట్ చేసి చచ్చిపోతుంది. కానీ సాధన ఎందుకంటే ఆ ప్రారంభం అలా జరుగుతూ ఉంటుంది. కానీ ఏది ప్రారంభం అనిపిస్తాను, దేహం అనిపిస్తాను. ఆ దేహం సాధన వల్ల ఆ దేహంతో ప్రారంభం నీకు ఇడిపోతుంది. అప్పుడు నేను అనిపిస్తున్నాను, ప్రారంభం నీకు ఏముండదు. మీరు ఫాలో అవుతున్నారు. ఇది దేహం ప్రారంభం అనిపిస్తూ ఉంటుంది. అది ఎక్కడ పుట్టాలి, ఎక్కడ చనిపోవాలి, ఏది అనుభవించాలి, అది ప్రారంభ ప్రకారం నడిచిపోతుంది. సాధన వల్ల నీకు లాభం ఏంటంటే దాంతో నీకు జాతాత్మ ఐడెంటిఫికేషన్ పోతుంది. నీకు సంతోషం వచ్చినప్పుడు ఏదో వచ్చింది అనిపించదు, దుఃఖం వచ్చినప్పుడు ఏదో పోయింది అనిపించదు. సాధన వల్ల లాభం ఇది, సాధన వల్ల లాభం వద్దా. అదేం అంటదు నీకు, ఏది దేహం ప్రారంభం ఇదేమి అంటదు. దేహంతో తాదాప్యం పోతుంది నీకు. దేహంతో తాదాప్యం పోయినప్పుడు ప్రారంభం ఏం చేస్తుంది, నేను ప్రారంభం అది అనిపించడం అనిపించి అనిపోతుంది.